అసలు ఏ హీరోని కానీ హీరోయిన్ కానీ వాళ్ళ కులము అని తెలుసుకుని వాళ్ళ సినిమాలు చూసింది ఇక్కడ దాఖలాలు ఉన్నాయా ఎక్కడన్నా? లేదండి. మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే వెదర్ ఇట్ ద స్పోర్ట్స్ పర్సన్ ఆర్ ఎనీబడి ఒక అచీవ్ అయ్యారు అనగానే ముందు గూగుల్లో సెర్చ్ చేసేది ఏంటో తెలుసు, కులం. వాళ్ళ కులం ఏంటి? అంటే ఈ యంగర్ జనరేషన్ కూడా అలాగే చేస్తున్నారా అండి? ఇదే ఎక్కువ ఉంది. అదే బిగ్గెస్ట్ సాడ్. ఇది మన ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువ మన వాళ్ళు తెలంగాణలో కొంత ఇంకా బెటర్ అక్కడ దాకా ఇంకా రాలేదు కిందకి దిగల. బట్ అది యంగర్ జనరేషన్ చేస్తున్నారంటే నాకు నిజంగా నిజమా నమ్మలేకపోతున్నాను నేను. ఎందుకంటే నాకు గ్రూపులు ఉంటాయి యంగర్ జనరేషన్లో, కులానికో గ్రూపు. సో ఐ థింక్ వాళ్ళు దాంట్లో నుంచి దే హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. అప్పుడు కానీ మనలో మీరు అమెరికా వెళ్ళారు కదా? అవునండి. రెండు నెలల మూడు నెలల ఉంది. నేను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఉన్నాను. సిక్స్ మంత్స్ ఉన్నారు కదా, అక్కడ తెలియలే, అక్కడ తెలిసిందా లేదా? అక్కడ అంటే నేను ఫార్చునేట్లీ ఈసారి ఎక్కువ ఎవరిని కలవలేదేమో. కలిసానండి, అందరితో కలిశాను. బట్ వాళ్ళల్లో ఉంది అని తర్వాత తెలిసింది. మరి అసలు ఇక్కడ కంటే ఎక్కువ ఉంది, అక్కడ అక్కడ ఎక్కువ ఉంటుంది. ఇది వెళ్ళింది ఏం బతకడానికి, అక్కడికి వెళ్ళాము కులాలు. ఇంకేమంటారు చెప్పండి ఇప్పుడు మీరు. అదే అంటే అది దాంట్లో మార్పు రావాలండి. మార్పు వస్తే తప్ప మనం అంటే ప్రతిదీ మనకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేము మా భాష మా ఇది, ఇక్కడ వెళ్ళి తమిళ్లో అయితే వాళ్ళు మా భాష. వాళ్ళది తమిళియన్స్కి ఏంటంటే అండి వాళ్ళ కల్చరు, అవును, వాళ్ళ సంస్కృతి, అవును. దాని మీద మాత్రం అన్కాంప్రమైజింగ్ ఉంటారు వాళ్ళు. కులం అంత లేదండి, అదే చెప్తున్నాను. వాళ్ళకి ఏంటంటే తమిళ ప్రైడ్, అదే. అక్కడ మాత్రం అవసరమైతే పీకలు పోసేస్తారు. మొన్న గ్రేమన్ పిక్చర్ వచ్చిందండి, ధనుష్ చేశాడు. అక్కడ ఇండియన్ అని చెప్పలే, దట్ తమిళ్ అని చెప్పించాడు. ఎందుకంటే ఆ భాష వాళ్ళకి అదే నా ప్రైడ్, కల్చర్ ప్రైడ్, ప్రైడ్ కింద ఫీల్ అవుతారు వాళ్ళు. ప్రొటెక్ట్ చేసుకుంటారు వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సంప్రదాయాలు అన్ని. ఇప్పుడు మీరు తమిళ అమ్మాయిలను చూడండి, ఇప్పుడు ఎక్కడాక ఎందుకు ఇప్పుడు మన తెలంగాణ గవర్నర్ తమిళసై పూలు పెట్టుకోకుండా ఇప్పుడన్నా కనపడుతుందో చూడండి. అవును, ఆమె అసలు ఎవరు ఏమనుకుంటారు? గవర్నర్ నరసింహన్ భార్య, అవును, ఆవిడ కూడా లక్షణంగా, లక్షణంగా అది. అవును, ఈ మీరు తమిళనాడు చెన్నైలో దిగిన దగ్గర నుంచి ఈ సంస్కృతి కనిపిస్తుందా? అవును, అవునండి. ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ సంస్కృతిని మాత్రం వదులుకోవట్లేదు. అసలు మన దగ్గర అసలు ఈ అది ఎక్కడ ఉంది? చేంజెస్ వచ్చేస్తున్నది. ఇప్పుడు యంగర్ జనరేషన్కి చీర కట్టుకోవడం రాదు కదా, అయ్యేపోయి ఇంకేముంది. చీర కట్టుకోవాలంటే నేను కూడా ఈ ప్రోగ్రామ్ చీర కట్టుకుని రావాలనుకున్నాను, కానీ ఈరోజు మా కుర్రోడు రావాల్సిన వాడు రాలేదు. మీరేంటంటే మీరు చూశారు, మీకు వచ్చు అన్నీ వచ్చు. మీరు అది చూశారు, ఇది చూశారు, మోడర్న్ లైఫ్ అన్నీ చూశారు మీరు. బట్ చూడటము, తెలుసుకోవటము, చేయటము, ఆచరించటం వేరు. అవసరమైతే దేనిలోనే ఇమిడిపోతారు మీరు. కానీ అసలు తెలియకపోవటం ఎట్లా? అదే అది నేను తెలియాలి తెలియాలి. అండ్ అదే మనకి మీరు చెప్పినట్టు డెఫినెట్గా టమిలియన్స్కి మనకి బాగా తేడా ఉంది. కల్చర్ మనకు అది, మన సాంప్రదాయం అది, వాళ్ళే కాదు భాష, కన్నడ వాళ్ళు అయినా అంతే, అందరూ వాళ్ళ భాషని ఎక్కడ చిన్న తేడా వచ్చినా వాళ్ళు టాలరేట్ చేయరు. కర్ణాటక, తమిళనాడు, ఏముంది మిగతా కేరళ మాత్రం మన దగ్గర తప్ప, మన దగ్గర తెలుగులో తప్ప అన్ని భాషల్లో బోర్డులు ఉంటాయి మన దగ్గర. మీరు తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ వెళ్తే మీకు తమిళే కనిపిస్తుంది. ఆ భాష తప్ప ఇంకో భాష కనపడుతుంది? కనిపించదు. ఎక్కడన్నా కనిపిస్తే కింద ఎక్కడో ఉంటుంది, ఉంటుంది ఇంగ్లీషు. ఇన్ఫోసిస్ది చూశాను నేను, ఇన్ఫోసిస్ అనేది పైన పెద్దగా కన్నడంలో రాసి కింద ఇంగ్లీష్లో ఇన్ఫోసిస్ అని రాసి, అది రూల్ అక్కడ. అవును, అంత పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ మరింది. అంటే మల్టీనేషనల్ అంటే అదే సరే ఆ స్థాయికి వెళ్ళిన కంపెనీ, ఈవెన్ మైక్రోసాఫ్ట్ అయినా ఎవరైనా అట్లాగే ఉండాల్సింది అక్కడ. మన దాంట్లో కొంచెం తక్కువ ముందు నుంచి అండి. ఇప్పుడు అందుకని ఇప్పుడు మీరేంటంటే ఈ తెలుగు ఇండస్ట్రీ అయినా ఇంకొక ఇండస్ట్రీ అయినా దాన్ని అదేమో ఇప్పుడు రిపోర్ట్ చేయడానికి మీ స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదండి, ఏం మాట్లాడడం. మా ఓన్లీ థింగ్ జాగ్రత్తగా నన్ను బాగా చూసుకుంటున్నారా, నన్ను గౌరవిస్తున్నారా, అదొక్కటే. వేషాల ఓ పెద్ద గొప్ప క్యారెక్టర్స్ ఏమి పెద్ద, ఇప్పటికీ తమిళ్ తర్వాతే మనం, తెలుగు తర్వాతే మనం. థ్యాంక్ గాడ్ రాజమౌళి గారు, ఆ బాహుబలి పుణ్యమా అంటూ
ఆ చేంజెస్ వచ్చింది కానీ మన వాళ్ళు లేకపోతే ఎవరు మనం ఏం పిక్చర్లు ఇస్తున్నారండి కేరళలో ఈవెన్ లైక్ కేరళ వాళ్ళది ఈ బడ్జెట్లు కాదు సింపుల్ సినిమాలు అద్భుతంగా తీసేస్తుంటారు అసలు మీకు ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదో యంగర్ జనరేషను మలయాళం ఆ చిన్న చిన్నవి వస్తున్నాయి కదా ఓటీటీలో పెడతారు అవి ఎక్కువ చూస్తున్నారంట మలయాళం పెద్ద తెలీదు కానీ సినిమా అర్థమైపోతుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు వేరే లాంగ్వేజెస్లో చేసినప్పుడు చూస్తున్నారండి మన మన వాళ్ళు చేసినప్పుడు చూడలేదు అది ఎందుకని నాకు అది చాలా అర్థం కాని ఒక ఇది ఇప్పుడు నేనే అనుకోండి మన యుఎస్ వెళ్ళినప్పుడు ఏదో మన తెలుగు వాళ్ళే మీరు అది మీరు స్టడీ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు మలయాళంలో చేశాను అనుకుంటున్నాను క్యారెక్టర్ని బట్టి బట్టలు కావాలంటే బట్టలే పెడతారు మన దగ్గర బట్టలు పెట్టి హీరో ఎవరన్నా హీరో క్యారెక్టర్ పెట్టండి పెట్టదు తర్వాత నాకు వచ్చే క్యారెక్టర్స్ అయినా ఫస్ట్ బ్రహ్మాండంగా ఏం చెప్తారంటే బ్రహ్మాండమైన మదర్ క్యారెక్టర్ అనగానే అసలు మదర్ తప్ప ఇంకా వేరే లేదా మదర్కి ఒక ప్రొఫె షీ కెన్ బి అ లాయర్ షీ కెన్ బి అ పోలీస్ ఆఫీసర్ ఏదన్నా ఉండొచ్చు కదా ఎప్పుడు ఆ వంటిట్లో ఇది ఫాదర్ అదే బో నాకే బట్టలు ఆరేస్తూ లేకపోతే కాఫీ కలుపుతూ లేకపోతే నేను అనిపిస్తుంది అన్ని సినిమాలు చూస్తే అసలు ఏంటి ఏదో కొంచెం క్యారెక్టర్ కొంచెం కామెడీగా కొంచెం ఇది మాట్లాడడం తప్ప మొన్న నేను యుఎస్లో వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళే అక్కడ అంటే వాళ్ళు ఈ మధ్య ఒక 5 సంవత్సరాలు అయిందంట తెలుగు సినిమాలు చూసి 5-6 సంవత్సరాలు బాహుబలి ఏదో చూసారంటే వాళ్ళకే తెలుగు సినిమాలు కూడా చూడలేదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అలా అన్నారు మీరు ఎందుకు పిక్చర్ చేయొచ్చు కదా అలా అని నేను అన్నాను ఇప్పుడు వచ్చి ఏంటి నాకు 63 ఏళ్ళు అవుతున్నది ఇప్పుడు వెళ్ళి నేను ఇక్కడ హాలీవుడ్లో సినిమాలు నేను యాక్ట్ చేయడం అని ఆ తప్పే ఉందండి ఇక్కడ వచ్చి అక్కడలా అనుకున్నారా అని ఇక్కడ 63 ఏళ్ళకి బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ ఉంటాయి అవును వాళ్ళు హీరోయిన్ కూడా 63 ఏళ్ళు హీరోయిన్ కూడా పెట్టి క్యారెక్టర్ వాళ్ళు క్యారెక్టర్ క్రియేట్ చేస్తారు క్యారెక్టర్ హీరోయిన్ మన వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు అయితే అవార్డు కూడా ఇవ్వరు ఏజ్ వాళ్ళు బెస్ట్ యాక్ట్రెస్ ఇస్తే స్టేజ్ కలగక ఉండదని యంగ్స్టర్స్ కి ఇస్తారు అది చాలా చూస్తున్నాను నేను సో అది మనకి ఇక్కడ అక్కడ అలా కాదండి ఆస్కార్స్ కూడా 80 ఏళ్ళు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారు బెస్ట్ యాక్ట్రెస్ మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది అది కాకుండా ఉమెన్ డైరెక్టర్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి అక్కడ చాలా అది వెళ్తారా లేదు చెప్తున్నారు నిజంగా ఎలా అనిపించలేదా మనకి ఏదైనా క్యారెక్టర్ వస్తే సినిమాలో యాక్ట్ చేయాలనిపిస్తుంది కానీ ఆ చెప్పినప్పుడు చేయాలనిపిస్తుంది కానీ టెంప్ట్ అవుతాం ఆ ఏముంది వాళ్ళన్న మీరు యాక్టింగ్ కాకపోతే మీరు డైరెక్ట్ చేయండి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు 50 ఇయర్స్ ఒక సినిమాలో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు ఒక సినిమా డైరెక్ట్ చేయలేరా అలా అన్నప్పుడు ఒక టెంప్ట్ అయిపోయి చేయాలి అనిపిస్తుంది కానీ వద్దులేండి అలా టెంప్ట్ అయ్యే ప్రొడ్యూసర్ అయ్యి చేతులు కాల్చుకున్నా ఇప్పుడు అవన్నీ ఆ టెంప్టింగ్ ఆ స్టేజ్ దాటిపోయింది సో ఇప్పుడు ఇంగ్లీష్ హాలీవుడ్ లోకి వెళ్ళి నటిస్తారు డైరెక్ట్ చేయటం అయితే లేదు చెయ్యొచ్చండి కానీ ధైర్యం సరిపోదు నాకు కూడా చెయ్యాలంటుంది ఒక మహిళగా కొన్ని సబ్జెక్ట్స్ మనకి ఇండియాలో అంటే మనం ఇక్కడ ఎక్కడైనా మన షార్ట్ స్మాల్ ఫిల్మ్స్ ఇంగ్లీష్లో ఎందుకంటే ఇప్పుడు అందరూ మన వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్కి మనకి ఇండియాలో ఉన్నంత ఏమంటారు పొటెన్షియల్ కాకుండా మనకి చాలా ఉందండి సబ్జెక్ట్స్ తీయడానికి ఉంది మనకి మన దళిత్ జర్నలిస్ట్ మీద ఒకటి తీశారు చాలా లేడీ జర్నలిస్ట్ మీద అది బాగా ఇట్లా చాలా ఉందండి చాలామంది నార్త్లో అమ్మాయిలు డైరెక్ట్ చేస్తున్నారు మొన్నొకటి ఇప్పుడు మొన్న ఫోన్ చేసి చెప్పారు ఎవరో ఒకటి ఒక సినిమా ఏదో సొసైటీ ఏదో పేరు ఒక అమ్మాయి నార్త్ ఇండియన్ లేడీయే డైరెక్ట్ చేసింది అంత బాగా డైరెక్ట్ చేసిందంట సో అలా వాటి గురించి సో ఆలోచన అయితే ఉంది మొత్తానికి అలా ఏదైనా డైరెక్షన్ అంటే ఏదో చెయ్యాలి కానీ ధైర్యం సరిపోవట్లేదు ధైర్యం తెచ్చుకోవాలి మనకు చాలా ఇట్స్ నాట్ ఈజీ జాబ్ డైరెక్షన్ మళ్ళీ మనం తెచ్చుకుని పేరు తెచ్చుకోవాలి కానీ ఉన్న పేరుని పోగొట్టుకోవడం సో ఆ ధైర్యం వచ్చి అలాంటి సబ్జెక్ట్ వస్తే అప్పుడు మేబీ ఐ థింక్ అబౌట్ ఇట్ చెయ్యాలని అయితే కోరిక అయితే ఉంది అంటే ఇవన్నీ వినేటప్పుడు ఆ రోజు చాలా అని అరారా నైట్ పడుకోకుండా ఏం కథలు ఉన్నాయి నెక్స్ట్ ఒక 10 మందికి ఫోన్ చేసి అక్కడ ఏదైనా స్టోరీ ఉందా అన్న 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి వద్దులేదు మనం అవసరమా అలా అని అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే క్వైట్ గా ఎక్కడన్నా ఇది ఇవన్నీ చూసుకొని మన అంటే కొన్ని అన్ని చూస్తూ ఉంటే యూట్యూబ్లు చూస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే
మనకే అసహ్యం వస్తుంది, అయ్యో ఇలా ఏ ప్రపంచంలో ఉన్నాం. అది చూసి కొన్ని అయితే జనం కూడా నమ్మి దాన్ని దానికి ఇది ఇట్లా అయిందంట కదా అని అడుగుతారు చూడండి. అప్పుడు మాత్రం నాకు అసలు మరి ఏం చేస్తారు అది. అదే నిన్న కూడా ఏదో చూసాను షార్ట్స్ వేసి దాంట్లో జయప్రద తిరుమల వెళ్తున్నారని వేశారు. నేను ఎప్పుడు ఏటీఎస్ నితిన్ గారు ఉన్నప్పుడు వెళ్ళాం, అప్పుడు కూడా మా ఆయన ఏదో నేను 2009లో గెలిస్తే వస్తామని ఆయన కోసం వెళ్ళాను నేను. అప్పుడు మేమందరం వెళ్ళాం, అది ఇప్పుడు వేసాడు, ఇప్పుడు తిరుమల వెళ్ళినట్టు. అది ఓకే పర్వాలేదు. అవును, జయప్రదాది వేసి ఆ జయప్రద హస్బెండ్ అని వేశాడు, ఆయన మా కూడానే ఉంటాడు కృష్ణ గారు అని. అవును, మా అందరికి క్లోజ్ అయ్యి కృష్ణ అతని హస్బెండ్ అని వేస్తారు. నాకు ఎంత కోపం వచ్చిందంటే బ్రదర్ ని తీసుకెళ్లి హస్బెండ్ అని వేస్తే అది జనం కూడా నమ్ముతే తెలియదు కదా వాళ్ళకి. అయ్యో అది పాపం కదా, అంతకంటే పాపమే. ఇప్పుడు దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారండి, ఆ ప్లాట్ఫామ్ ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. దాన్ని చెక్ చేసే మెకానిజం లేదు మనకి, అంటే మనం సూ చేయలేమండి. ఎవరి మీద చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు ఈ మధ్య మీకు తెలిసో లేదో, ఇప్పుడు హైకోర్టు జడ్జిలను కూడా తిట్టారు, సుప్రీంకోర్టు జడ్జిని కూడా తిట్టారు. వాళ్ళు కూడా ఏమీ చేయలేక నోటీసులు ఇచ్చారు, సిబిఐకి ఇచ్చారు. వాళ్ళు ఎవరు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసారు చివరికి. సో నేను లేస్తే మనిషిని కాదనుకోండి, అట్లా బతకాల్సిందే తప్ప లేస్తే తెలిసిపోతుంది. చూడకూడదు, లేకపోతే మనం మానేయాలి. అది ఇంకా చూడకూడదు, అంటే దాంట్లో మంచి కంటెంట్ కూడా ఉంటుంది. అందుకనే అంతవరకు తీసుకోండి, ఇక చెడుని తీసుకుని మనసు కకావికలం చేసుకోవటం బాధపడటం ఈ వయసులో ఎందుకు అవసరమా చెప్పండి. అది అంతే, దాన్ని ఏం చేయలేదు. అది ఇప్పుడు అదే అనుకున్నా, ఇవన్నీ చూసి బాధపడడం కంటే చూడకుండా ఉండడం ఉత్తమం. అంతే, కావాల్సింది తీసుకోవటం, వద్దనుకున్నది వదిలేయటం.